ఈరోజు ఉదయమే మనం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారాన్ని కంటిన్యూ చేయబోతుంది అని ఇంతకుముందే చాలా సర్వేలన్నీ కూడా ప్రకటించాయి. అండ్ దానికి సంబంధించిన మూడు కూడా స్పష్టంగా తన సభలకు వచ్చే జనాల్లో కనిపించింది. 1 గంటకు 2 గంటలకు సభలు పెట్టిన పిచ్చి పెట్టిన జనం బరిగెడుతూ ఉన్నారు జగన్ 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 అని. అండ్ అదే సమయంలో చంద్రబాబు పవన్ ఫ్రస్ట్రేషను, వాళ్ళ సభలకు వచ్చే జనం ఏమాత్రం ఉత్సాహం లేకుండా, నాయకుల్లో బేలతనం, ఇవన్నీ మన కళ్ళ ముందు విజువల్స్గా కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ అంతేనా, గూగుల్లో జగన్ ట్రెండే. చివరికి వైసీపీకి ప్రోగా ఉన్న కొన్ని ఛానల్స్ బాక్ రేటింగ్స్లో కూడా, వాడిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ట్రెండే. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటి అంటే, బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది కదా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈ బ్యాలెట్ ఓటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20% బ్యాలెట్ ఓటింగ్లోనే 20% కూటమితో లీడ్ ఉంది అని అంటే, మరి ఇంకా క్షేత్రస్థాయిలో ఏ విధమైన స్పష్టమైన తేడా చూపెడతారో మనం అంచనాకు రావచ్చేమో. బ్యాలెట్ ఓటింగ్లో ఇప్పటి వరకు ఈ కూటమితో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20% లీడింగ్లో ఉంది అని చెప్పి సర్వే, ప్రముఖ సర్వే సంస్థలు కూడా అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నాయి 20% లీడింగ్లో ఉంది అని. బేసిక్గా వైసీపీ బలం మహిళలు, గ్రామీణ ప్రాంతాలు అండ్ లబ్ధి పొందిన వాళ్ళు అని చెప్పి చెబుతూ ఉంటారు కొందరు. అఫ్కోర్స్ అది బలమే అయినా కూడా అర్బన్ ప్రాంతాల్లోనో, చదువుకున్న వాళ్ళనో, ఇటువంటి వాటిలో లేకుండా ఉద్యోగస్తుల్లోనూ వైసీపీ మీద వ్యతిరేకత ఉంది అని అనేవాళ్ళు. ఇప్పుడు అదంతా కూడా చంద్రబాబు మాటలు, చంద్రబాబు చేసలు, చంద్రబాబు మేనిఫెస్టోతో అదంతా కూడా న్యూట్రల్ అయిపోతూ ఉంది అని ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కదా. మరి ఉద్యోగస్తులు జగన్ను వ్యతిరేకించినట్లయితే చంద్రబాబుకి ఏ ప్రాతిపదికన మద్దతు ఇవ్వాలి అని ఒక లాజిక్ ఉండాలి కదా. సరే, కులం అనేది లాజిక్ అని కూడా నేను మాట్లాడాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా లాజిక్ ఉండాలిగా. సో మరి ఉద్యోగస్తులు తెలివైన వాళ్ళే, మరి వాళ్ళు కూడా డెఫినెట్లీ ఇద్దరి మధ్య తేడాని ఏమైనా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారా? బ్యాలెట్ ఓటింగ్లో జగన్ ఇంత స్పష్టమైన 20% పైగా లీడ్ ఉన్నట్లు కొన్ని సంస్థలు చెబుతూ ఉన్నాయి అంటే, మరి అది తన ఆధిపత్యాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రస్ఫుటం చేస్తున్నట్లే మనం భావించాల్సి ఉంటుందేమో.